సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి మహర్తస్ వచ్చింది. తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఫుల్లీ సోలార్ ఎనర్జెటిక్ విలేజ్ కి తోడు రహదారులు, అధునాతన భవనాలు, అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఆ గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దసరా రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వచ్చే సమయానికి పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. గ్రామంలోని అభివృద్ధి పనులపై ఏబిఎన్ స్పాట్ లైట్. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామం త్వరలో రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది. ఈ గ్రామం రాష్ట్రంలోనే తొలి 100% సోలార్ ఆధారిత విద్యుత్ వినియోగ గ్రామంగా నిలవనుంది. గ్రామంలో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కోసం పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి నుంచి గ్రామానికి ఏకంగా 6 లైన్ల రోడ్డు నిర్మితమవుతోంది. ఈ గ్రామం సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్న సామెతను సార్థకం చేస్తూ సీఎం రేవంత్ తన స్వగ్రామంపై ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణంగా రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా దసరా వేడుకలు మాత్రం స్వగ్రామంలోనే జరుపుతారు. అలా ఈ దసరాకు కూడా సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రానున్నారు. ఈ సందర్భంగా అన్ని అభివృద్ధి పనులను కూడా పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. అలా కొండారెడ్డిపల్లి రూపురేఖలు మార్చుకుంటోంది. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే సుమారుగా 50 కోట్లు మంజూరు కాగా మరో 170 కోట్ల రూపాయల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ముఖ్యమైన పనులను పూర్తి చేసి గ్రామ స్వరూపాన్ని మార్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టు కింద కొండారెడ్డిపల్లిని పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్దమైంది. గ్రామంలోనే మొత్తం 499 గృహ విద్యుత్ వినియోగదారులు, 66 కమర్షియల్, 867 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ది చేకూరనుంది. అందులో భాగంగా ఇప్పటికే 20 ఇళ్లకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తయింది. సర్వారెడ్డిపల్లి నుంచి వంగూరు, కొండారెడ్డిపల్లి మీదుగా జంగారెడ్డిపల్లి వరకు బీటీ డబుల్ రోడ్డు కోసం 30 కోట్లు మంజూరయ్యాయి. డెవలప్ అయితే అనుకున్నాం, మాకేమైందంటే సోలార్ అనేది మేము ఎప్పుడు చూడబోతుంది. ఇవాళ మా సీఎం వచ్చినందుకు సోలార్ చూడవలసి వచ్చింది. దాని నుంచి వేరే పనులు కూడా మాకు బస్సుల హాస్పిటల్ కానీ మంచుల హాస్పిటల్ కానీ ఇంకా మాకు గ్రంథాలయాలు ఇవన్నీ చాలా అవకాశం మాకు కల్పిస్తున్నాడు కాబట్టి మాకు రోడ్లది కూడా మనం అనుకోకుండా అవుతుంది. రోడ్లు కూడా అన్నీ అవుతున్నాయి, అయిపోయినాయి, కూడా అయిపోయినట్టే అయింది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు సీఎం గారు మేము ఇంత ఊహించని పని అంటే మాకెన్నా అనిపించలేదు. ఇంకోటి మాకు గుడి గుళ్ళు కూడా అది అనుకోలేదు. గుడి కూడా అంత అందంగా మన చుట్టుపక్కల ఎక్కడ లేని గుడి మాకు అవుపిస్తుంది. కొండారెడ్డిపల్లి గేటు నుంచి పోల్కంపల్లి వరకు 4 లైన్ల రోడ్డు కోసం 16 కోట్లు, పాఠశాలలో అదనపు గదులు మరమ్మతుల కోసం 3.70 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి 18 కోట్లు, పశు వైద్యశాల నిర్మాణానికి 45 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్ కు 58 లక్షలు, లైబ్రరీ భవనానికి 55 లక్షలు, పంచాయతీ భవనం ప్రహరీ కోసం 72 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం 20 లక్షలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ 30,000 లీటర్ల సామర్థ్యం కలిగిన యూనిట్ నిర్మాణానికి 2.50 కోట్లు. మోడ్రన్ బస్ షెల్టర్ నిర్మాణానికి 24 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్ ప్రహరికి 12 లక్షలు, చిన్నపిల్లల ఆట స్థలం కోసం 14 లక్షలు, రైతు వేదిక ఆధునికీకరణ కోసం 19 లక్షలు, ఓపెన్ జిమ్ కోసం 18 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరమ్మతు కోసం 9 లక్షలు, విద్యుత్ లైన్ల మార్పు, కొత్త లైన్ల ఏర్పాటు కోసం 2.85 కోట్లు, మెయిన్ రోడ్డులో ఎస్సీడి వీధి దీపాల ఏర్పాటుకు 40 లక్షలు, చెట్లు గ్రీనరీ ప్లాంటేషన్ కోసం 20 లక్షలు మంజూరయ్యాయి. ఇలా ఇప్పటికీ 54 కోట్ల రూపాయలతో పనులన్నీ శరావేగంగా జరుగుతున్నాయి. దసరా వరకు అన్ని పనులను పూర్తి చేసి సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రత్యేక అధికారి రమేష్ వెల్లడించారు. దాదాపు ఇప్పుడు 5 నుంచి 6 కోట్ల రూపాయలు మనకి ఆ పనులన్నీ అయిపోయినాయి. అందు గౌరవ ముఖ్యమంత్రి సార్ మన రేవంత్ రెడ్డి సార్ వచ్చేసరికి దాదాపు ఒక 5-6 బిల్డింగ్లు మనకు
ప్రారంభోత్సవా రెడీ ఉన్నాయి మిగతాది మిగతాది మన అంతర్గత డ్రైనేజ్ కోసం విలేజ్ లో 18 కోట్ల శాంక్షన్ అయ్యింది దీనికి మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తోన మనం ప్రారంభ మన శంకుస్థాపనకి రెడీ చేస్తున్నాము దాంతో పాటు మనకు మోడర్న్ బస్ షెల్టర్ ఇందాక మన స్పెషల్ ఆఫీసర్ సార్ అన్నట్టు మోడర్న్ బస్ షెల్టర్ తర్వాత మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఇవన్నీ ఆ పనులు అభివృద్ధి పనులు అయితా ఉన్నది తమ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పైన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ బిడ్డ రాష్ట్రానికే సారథిగా ఎదగడం ఎంత ఎదిగినా తన సొంత గూటిని మరువక అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఇంత పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆర్మీ జవాన్ యాదయ్య ఉగ్రవాదుల కాల్పులో 2013లో మరణించినప్పటికీ అప్పుడున్న ప్రభుత్వాలు యాదయ్యకు గ్రంథాలయం గాని వేరే వేరే హామీలు ఇచ్చి ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టి ఎన్నో విధాలుగా కొట్టినా కానీ అమలు జరగలేదు గ్రంథాలయం కానీ ఇప్పుడు మా సారు మా ఊరికి ఏదనుకుంటే అది చేస్తున్నాడు మంచి మంచి డెవలప్మెంట్ కానీ ఏమైనా సార్ సోలార్ కానీ 4x4 హైవే కానీ గ్రామాలలో ఏ మురికి కాలువలు నాని నీట్నెస్గా చేయడం అనేది మా యొక్క గౌరవకరం కావచ్చు మా ఊరు బిడ్డ ముఖ్యమంత్రి కావడం మాకెంతో సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి కావడం మాకెంతో సంతోషంగా ఉంది ఆయన ముఖ్యమంత్రి అయినందుకు మా ఊర్లో అన్ని పనులు ఫాస్ట్గా అన్నీ మంచిగా రెడీగా చేస్తుండు గ్రంథాలయం కట్టిండు బీసీ ఒకటి రోడ్లు మంచిగా చేస్తుండు గుడి కట్టిస్తుండు రోడ్లు ఇంతకుముందుకు చిన్న ఉండే ఇప్పుడు పెద్దగా మంచిగా చేస్తుండు ఏదైనా ప్రతి ఒక్కటి మంచిగా చేస్తుండు మా ఊరికి ఎంతో మంచిగా ఉంది ఇంకా 10 సంవత్సరాలు అయినా అని మా ఊరు అట్లే ఉంటుండే ఇప్పుడు ఆయన సీఎం అయినందుకు అన్ని పనులు మంచిగా చేస్తుండు ఇదంతా తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్లు గ్రామస్తులు అంటున్నారు రేవంత్ సంకల్పం తమకు ప్రయోజనం కలిగించిందని చెబుతున్నారు